రాష్ట్రంలో ఓసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఓసీ వెల్ఫేర్ ఫెడరేషన్ చైర్మన్ బుద్ధారాజు శివాజీ కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ల ద్వారా ఓసీ కులాస్తులతో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ కార్పొరేషన్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లో అమలైనట్లయితే ఓసీ అగ్రకులాలతో ఉన్న యువతకు విద్యా ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని శివాజీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఓసీ కులాల హిందు కులాల వారికి ఈరోజు కార్పొరేషన్ కోసం ఒక తీరని కలగ ఉండేది. గత సంవత్సరంలో కాపు వైశ్య బ్రాహ్మణ కమ్యూనిటీస్కి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షత్రియ రెడ్డి కమ్మ వెలమ కులాలు కూడా ఈ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఈ ఓసీ కులాల వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కోరుకున్నాం. ఆ విషయంలో మా అందరి యొక్క కలలను నిజం చేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన మన జగన్మోహన్ రెడ్డి గారు వారి కళను నిజం చేస్తూ ఈరోజు ఇచ్చిన ఈ కార్పొరేషన్లు వారి జీవితాల్లో ఎంతో ఆనందకరమైన రోజు. దానికి ఆయనకి సర్వదా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓసీ వెల్ఫేర్ ఫెడరేషన్ వారి యొక్క సమావేశంలో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వారి యొక్క ఏదైతే ఆశయం మాట ఇచ్చారో మాట తప్పని మనం తప్పనిగా వారు చేసిన ఈ కార్యక్రమం మా అందరి యొక్క ఆనందానికి వెలపుచ్చాలని వారిని కలుసుకుని ధన్యవాదాలు తెలుపుకుందాం అనుకుంటున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ని కూడా మన రాష్ట్రంలో కనుక అమలు జరిగితే ఎంతోమంది ఓసీ కులాల్లో ఉన్న పేద విద్యార్థులకు కానీ పేదవారికి కానీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఈ విషయం మీద కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తప్పకుండా దృష్టి పెట్టి ఈ ఈడబ్ల్యూఎస్ను కూడా మన రాష్ట్రంలో అమలు చేయగలిగితే అందరి జీవితాల్లోని ఓసీ కులాల్లో ఉన్న ఆర్థికంగా పేదవారి అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తూ మాకు ఈ కార్పొరేషన్ ఇచ్చినందుకు సర్వదా మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.